విజయం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మాచర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఎస్ రామాదేవి కొనియాడారు. మదర్ థెరిసా జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన ఉపాధ్యాయుడు విజయ్ మోహన్ స్థాపించిన విజయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన మాచర ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు, ప్రతిభగల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు, పరీక్ష అట్టలు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం రమాదేవి మాట్లాడుతూ విజయం చారిటబుల్ ట్రస్ట్ పదేళ్లుగా చేసిన సేవ స్ఫూర్తిని కొనియాడారు. 2014లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ సేవ కార్యక్రమాలు ప్రస్తుతం 4 మండలాల్లో 20 ఉన్నత పాఠశాలకు విస్తరించడం గొప్ప విషయమని మదర్ థెరిసా స్ఫూర్తితో విజయ్ మోహన్ తన శిష్య బృందం సహకార సమన్వయంతో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు విజయ్, శంకర్, సాయి, మంతన, హేమంత్, పృథ్వీరాజ్, అవినాష్, ధనప్రసాద్, పవన్ కుమార్, శివాజీ ఉపాధ్యాయులు, సూకపై వెంకట్రావు, వాడ్రపు శ్రీనివాస్ ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అందరి అనుకోండి ఎందుకోనండి థ్యాంక్ యూ మేడం, మీరు ఇచ్చిన సందేశానికి ప్రార్థించే పెదవులకున్న సాయం చేసే చేతుల మీద అదే ఏ విధంగా ప్రారంభమైంది ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి ఇంకా విజయం చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, ఇంకా ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసుకుంటూ అలాగే ఎక్కువ మందిని అదేవిధంగా మతపరంగా అనేక సేవలు అందిస్తూనే ఒక చక్కటి సందేశాన్ని ఈ విశ్వ మానవాళికి అందించిన సేవామూర్తి, మానవతామూర్తి మదర్ థెరిసా గారు. ద హ్యాండ్స్ దట్ హెల్ప్ ద పువర్ ఆర్ గ్రేటర్ దెన్ ద లిఫ్ట్ ద ట్రీ టు గాడ్ అని, అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్న అని ఒక గొప్ప సందేశాన్ని ఈ విశ్వ మానవాళికి అందించిన స్ఫూర్తిదాత మానవతామూర్తి మన మదర్ థెరిసాలోనే ఉద్భవించడం ఈ మాచల్ ప్రజలు చేసినటువంటి అదృష్టం. వారికి పొందుతున్నటువంటి ఎన్నో అయోజితాల్లో ఇది కూడా ఒకటే చెప్పి తెలియజేస్తూ శ్రీ ఎన్ వెంకట గారిని కార్యక్రమం వాళ్ళందరూ గుర్తించాలి. అలాగే ఈ రోజు విజయం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనకు తెలియజేశారు. అంటే సేవ చేయాలి, అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి విద్యార్థులైన అందరూ కూడా మదర్ థెరిసా యొక్క స్ఫూర్తిని తీసుకుని అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని, అందరూ కూడా మానవత్వాన్ని చాటాలని నేను కోరుకుంటున్నానండి.